హరి ఓం సర్వేభ్యం నమో నమః. స్పెయిన్ అనే దేశం గురించి మనకందరికీ అదొక క్రైస్తవ దేశం అనే మనందరికీ తెలుసు. కానీ దాని చరిత్రను పరిశీలిస్తే ఇస్లాం మతం పుట్టిన వెంటనే అంటే 711వ సంవత్సరంలోనే ఇబిన్ జియాద్ అనే ఒక మతోన్మాద జిహాదీ ఈ స్పెయిన్ దేశం మీద పడి స్పెయిన్ దేశాన్ని ఆక్రమించి దరిదాపు 700 సంవత్సరాలు ఈ స్పెయిన్ దేశాన్ని జిహాదీ మతోన్మాదంలో ముంచెత్తాడు. ఈ స్పెయిన్లో దరిదాపు 60 లక్షల మంది ముస్లింలు ఉండేవాళ్ళని మనకి చారిత్రక పరిశోధన ద్వారా తెలుస్తూ ఉంది. కానీ ఆ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 700 సంవత్సరాలు ముస్లింలు ఈ దేశాన్ని పరిపాలించిన ఒక ఈజాబెలా అనే ఒక చాలా సాధారణమైనటువంటి ఒక స్త్రీ రాణిగా ఆ స్పెయిన్ దేశాన్ని తిరిగి పరిపాలించి కేవలం మీరు నంబరు 20 సంవత్సరాల్లో మతోన్మాదులందరినీ తరిమికొట్టి దేశాన్ని పూర్తిగా 100కి 100% క్రైస్తవ దేశంగా మార్చేసింది. అసలు ఈ విషయం వింటూ ఉంటే మతిపోతూ ఉంది. ఇక్కడ భారతదేశంలో మనం 100 సంవత్సరాల నుంచి ఇన్ని తంటాలు పడుతున్నాము. 700 సంవత్సరాలు వీళ్ళు ముస్లింల పరిపాలనలో ఉండి ఈజాబెల్లా అనే ఒక అమ్మాయి అసలు 20 సంవత్సరాలు కూడా పట్టలేదు. కరెక్ట్గా 5-10 సంవత్సరాల్లో ఒక్క ముస్లిం కూడా లేకుండా ఈ దేశంలో చేసేసింది. అంతకుముందు ఎంతమంది ఉండేవాళ్ళు? అరౌండ్ 800-900లో మనం కనుక చూస్తే ముస్లింల జనాభా మనకి 60 లక్షలుగా కనిపిస్తుంది. అరౌండ్ 1500లో కనుక చూస్తే దరిదాపు ఒక 10 లక్షలుగా ఉన్నట్టు ఏదో కొన్ని రికార్డ్స్ చెబుతూ ఉన్నాయి. కానీ అంతమంది ముస్లింల్ని ఒక్క దెబ్బకి పూర్తిగా ఖాళీ చేసేసింది. ఈ విషయం నిజంగా భారతదేశానికి ఒక కేస్ స్టడీ. ప్రతి ఒక్క హిందువు ఈ కేస్ స్టడీని తెలుసుకోవాలి. అప్పుడు మన దేశాన్ని మనం కాపాడుకోవడం సులభమవుతుంది. అసలు ఈ స్పెయిన్ యొక్క కథా కమామిష ఏమిటి మనం కొంచెం వివరాల్లోకి కనుక వెళితే, ఈ స్పెయిన్ దేశం అనేది ఒరిజినల్గా వైకింగ్లు విజగాతులు ఇక్కడ ఉండేవాళ్ళంట. ఈ స్పెయిన్ దేశాన్ని ముందుగా రోమన్ రాజులు ఆక్రమించి దీన్ని ఒక సుసంపన్నమైన దేశంగా పెద్ద చేసి పరిపాలించారు. అప్పుడు దీని పేరు హిస్పానియా. తరువాత 711వ సంవత్సరంలో ఇబిన్ జియాద్ అనే ఒక మతోన్మాది ఈ స్పెయిన్ దేశాన్ని ఆక్రమించి దీన్ని ఒక ఇస్లామిక్ దేశంగా ప్రకటించడమే కాదు, హిస్పానియా పేరుని అల్ అందలుస్ అని పేరు మార్చేశాడు. భాగ్యనగరాన్ని ఏ విధంగా అయితే ఇప్పుడు ఈ తురక మతోన్మాదులు హైదరాబాద్ అని పేరు మార్చారో, మరియు ఇంకా ప్రయాగరాజ్ని ఏ విధంగా ఔరంగాబాద్ అని పేరు మార్చారో, అలా వీళ్ళు అడుగుపెట్టిన దేశంలో వాళ్ళు ముందుగా ఆ దేశం యొక్క ఒరిజినల్ పేర్లన్నీ మార్చేసి ఈ తురక మతోన్మాదుల పేర్లు పెడతారన్నమాట. అది వాళ్ళ యొక్క పాలసీ. కానీ తమాషా ఏమిటంటే, మన హిందూ రాజులు తిరిగి ఆ ప్రాంతాలను ఆక్రమించుకున్నప్పటికీ వాటి పేర్లను తిరిగి మార్చలేకపోయారు. కానీ ఇక్కడ ఈజాబెల్లా అనే రాణి మాత్రం తిరిగి ఆక్రమించుకున్న తర్వాత ఒరిజినల్ పేరు హిస్పానియా కాబట్టి స్పెయిన్ అని పేరు మార్చేసింది. ఈ విధంగా ఒక దేశం పేరే కాదు, వీధిన మొత్తం ఈ తురక మతోన్మాదుల పేర్లన్నీ తీసి చెత్తబుట్టలో పారేసి వాళ్ళ యొక్క ఒరిజినల్ పేర్లు పెట్టుకున్నారు. ఇబిన్ జియాద్ నాయకత్వంలోని ఆ తురక జిహాదీ సేన మొత్తం స్పెయిన్ దేశాన్నంతా ఆక్రమించింది. మీకు ఇక్కడ పైన చాలా చిన్న మార్క్ ఒకటి కనిపిస్తూ ఉంది. ఆ గ్రీన్ కలర్లో ఉండేదంతా ఇస్లామిక్ రాజ్యం అయితే, ఆ చిన్న మిగిలిన చిన్న ముక్క మాత్రం క్రైస్తవ రాజ్యం. నేను చిన్న దేశాన్ని నేనేం చేయలే నేను వాళ్ళు నిరుత్సాహపడకుండా ఆ చిన్న దేశంలోనే వాళ్ళు శక్తివంతమైన ఆర్మీని తయారు చేసి సరైన సమయం కోసం ఎదురు చూశారు. ఆ సమయం రానే వచ్చింది. ఆ సమయం ఎప్పుడు వచ్చింది? 1499లో వచ్చింది. ఎప్పుడైతే ఈ జిహాదీల సామ్రాజ్యం తర్వాత రాజు ఎవరు అనే విషయంలో దెబ్బలాడుకుంటూ వాళ్ళు ఆ రాజ్యాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేయడంతో అప్పుడు ఈ క్రైస్తవ రాజ్యమైన ఈ చిన్న రాజ్యం తిరిగి స్పెయిన్ని ఈ మతోన్మాదం నుంచి జిహాదీల నుంచి విడిపించుకోవడానికి నిరంతరం ఆ చిన్న చిన్న రాజ్యాలతో యుద్ధం చేసి ఒక్కొక్క రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ తిరిగి మొత్తం ఈ స్పెయిన్ మొత్తాన్ని ఒక క్రైస్తవ దేశంగా మార్చివేసేశారు. సౌదీ అరేబియా నుంచి ఇంకా అనేక ఇస్లామిక్ దేశాల నుంచి ఈ జిహాదీలను తండోపతండాలుగా ఈ కొత్త స్పెయిన్ దేశంలోకి తరలించి వాళ్ళ చేత బలవంతంగా అక్కడ జిహాద్ చేయించి అక్కడ క్రైస్తవుల్ని గొంతు మీద కత్తి పెట్టి మతం మార్చారు. 1200 సంవత్సరం తరువాత ఈ జిహాదీలు తమలో తాము తన్నుకొని ఈ పెద్ద దేశాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి ఆ ప్రతి ముక్కను కూడా ఒక ప్రత్యేక ఇస్లామిక్ దేశంగా మార్చుకున్నారు. అలా మొత్తం ఈ స్పెయిన్లో దరిదాపు ఒక 6-7 చిన్న చిన్న ఇస్లామిక్ రాజ్యాలు ఉండేవి. 1300 సంవత్సరం తరువాత క్రైస్తవులు రీకంకిస్టా అంటే
తమ యొక్క దేశాన్ని తమ యొక్క మతాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడం అనే ఒక కొత్త నినాదాన్ని తీసుకొచ్చేసి వాళ్ళు తమ దేశంలో ప్రతి పౌరుణ్ణి కూడా ఒక మిసైల్ లాగా ఒక సైనికుడిలాగా మార్చి ఈ మతోన్మాద చిన్న చిన్న తురక దేశాలపై వదిలారు అలా వదలడంతో వాళ్ళు చాలా అతి కొద్ది సమయంలోనే ఈ తురక మతోన్మాదుల్ని తన్ని తరిమివేసి తమ దేశంలో సగం దేశాన్ని ఆక్రమించుకున్నారు ఆక్రమించుకోవడమే కాదు మిగిలిన ఈ తురక దేశాలను కూడా వాళ్ళు పోయించారు దెబ్బకి ఈ తురక మతోన్మాదులు ఈ స్పెయిన్ ని ఎప్పుడెప్పుడు వదిలిపెట్టి పోదామా అని చెప్పి రోజు చర్చలు పెట్టుకొని ఒకరి తర్వాత ఒకరు నెమ్మదిగా ఆ దేశాన్ని వదిలిపెట్టి పోవడం ప్రారంభించారు అలా స్పానిష్ క్రైస్తవులు చేసిన ఈ రీకాంకిస్టా దెబ్బకి మొత్తం ఈ స్పెయిన్ దేశంలో ఆ చిన్న కింగ్డమ్ ఆ చిన్న క్రైస్తవుల రాజ్యం ఇంత పెద్దదైపోయింది చివరికి ముస్లింలు గ్రనడా అనే ఒక చిన్న రాజ్యంలోకి పరిమితం అయిపోయారు మరియు ఇంకా మిగతా ముస్లింలంతా కూడా ఆరగాన్ అనే ఇంకొక రాజ్యంలో ఉండేవాళ్ళు తరువాత కింగ్డమ్ ఆఫ్ పోర్చుగల్ అనేది వాళ్ళు విడిపోయి ఆ పోర్చుగల్ లో ఉన్న ముస్లింలను కూడా వాళ్ళు పూర్తిగా తరిమేశారు ఇలా చివరగా 1500 సంవత్సరం వచ్చేసరికి ఈ గ్రనడా మరియు ఏ ఆరగాన్ ఈ రెండు రాజ్యాల్లో మాత్రమే ముస్లింలు మిగిలారు మిగతా రాజ్యంలో ఉన్న ముస్లింలందర్నీ వాళ్ళు బలవంతంగా మతం మార్చివేయడమో లేదా చంపేయడమో లేదా తరిమేయడమో ఈ మూడింటిలో చేసి వాళ్ళు పూర్తిగా తమ దేశాన్ని రక్షించుకున్నారు చివరగా మిగిలిన ఈ గ్రనడా మరియు కింగ్డమ్ ఆఫ్ ఆరగాన్ లో ఈ ముస్లింల యొక్క కథా కమామిషు వాళ్ళ యొక్క కష్టాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ మిగిలిన ఆ చిన్న ఇస్లామిక్ దేశాన్ని కూడా వాళ్ళు బతకనీయాలనుకోలేదు అందుకని ఆ దేశంపై దాడి చేయడంతో ఆ దేశం యొక్క రాజు చేతులు ఎత్తేసి మీతో మేము యుద్ధం చేయలేము మీకు మేము పూర్తిగా సరెండర్ అయిపోతున్నాము అని చెప్పేసి ఒక ట్రీటీ సైన్ చేసుకున్నాడు ఆ ట్రీటీలో అతను అడిగింది ఒక్కటే మా దేశంలో ఉన్న ముస్లింల్ని బలవంతంగా మతం మార్చొద్దు మాకు మా మతాన్ని ఫాలో అయ్యి మా జిహాద్ని కంటిన్యూ చేసే ఒక్క హక్కుని మాత్రం మాకు ఇవ్వండి అని అడిగాడు ఆ కింగ్డమ్ ఆఫ్ క్యాజిల్ యొక్క రాజైన చార్లెస్ వీళ్ళ యొక్క ఎత్తుగాడిని ముందుగానే పసిగట్టి అర్థం చేసుకొని ఆ సరేలే పో మీ ఇష్టం వచ్చినట్టు మీ మతాన్ని పాటించండి పూర్తి మత స్వేచ్ఛ ఇస్తామని చెప్పేసి ట్రీటీ ఆఫ్ గ్రనడా అనే ఒక ట్రీటీ పైన సంతకం పెట్టాడు అప్పుడే కొత్తగా పోపుగా ఛార్జ్ తీసుకున్న టాలవేరా అనే కొత్త పోపు ఈ స్పెయిన్ దేశంలో ఒక్క ముస్లిం కూడా ఉండకూడదని చెప్పేసి ఆ కింగ్డమ్ ఆఫ్ క్యాజిల్ రాజుకి గట్టిగా చెప్పాడు ఇంకా రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవే ఉందన్నట్టుగా అప్పుడు ఈ పోపు రాజు ఇద్దరూ కలిసి ప్రతి ముస్లింని కూడా వాళ్ళు రకరకాలుగా హింసించి టార్చర్ పెట్టి మతం మార్చడం ప్రారంభించారు తరువాత జరిగిన ఒక ఇన్సిడెంట్ చాలా ఆశ్చర్యాన్ని గొలిపిస్తుంది శివాజీ సినిమాలో ఒక సీన్ ఉంటుంది శివాజీ చెప్పిన దానికి ఒప్పుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తుతారు ఒప్పుకోని వాళ్ళందరూ ఒక రూమ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆఫీస్ బాయ్స్ ఒక మంచి ట్రీట్మెంట్ ఇస్తారు తర్వాత వచ్చి వాళ్ళు కూడా ఒప్పుకుంటారు అదేవిధంగా ముస్లింలందరినీ కూర్చోబెట్టి మీరు పద్ధతిగా క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తారా లేదా బాప్తిజం తీసుకుంటారా లేదా అని ఆ రాజు అందరినీ కలిపి అడిగాడు అడిగితే వాళ్ళలో కొంతమంది ఆ రాజు గురించి తెలిసినవే వాళ్ళు వెంటనే ఒప్పేసుకున్నారు కానీ తెలియని వాళ్ళు ఇంకా కొంత మా దేవుడే గొప్పవాడు ఇంకా మా మతమే గొప్పది అని మతోన్మాదం తలకెక్కిపోయిన వాళ్ళు అలా ఒప్పుకోలేదండి ఒప్పుకోలేని వాళ్ళంతా ఇటు పక్కకు రండి అన్నాడు అందరూ వచ్చారు వచ్చిన తర్వాత ఒక నెల రోజులు వాళ్ళని జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టాడు చిత్రహింసలు పెట్టిన తర్వాత వాళ్ళలో ఒక్కరు కూడా తిరిగి మేము బాప్తిజం తీసుకోమనకుండా మాకు బాప్తిజం ఇవ్వండి ఇవ్వండి అని పరిగెత్తుకుంటూ వచ్చి మరీ బాప్తిజం తీసుకున్నారు అలా 100,000 మంది అలా వచ్చి బాప్తిజం రోజు తీసుకునేవాళ్ళు కింగ్ దగ్గర ఆ బాప్తిజం తీసుకునే దృశ్యాన్ని వాళ్ళు గొప్ప గొప్ప పెయింటింగ్స్గా కూడా వేశారు అప్పుడు కొంతమంది ముస్లింలు మీకు మేము లొంగిపోయేటప్పుడు మీతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం కదా మా మతాన్ని మేము ఫాలో అయ్యేలాగా బలవంతంగా మత మార్పులు చేయమని మీకు మీరు ఒక ట్రీటీ రాసి ఇచ్చారు కదా అన్నాడు అంటే ఓహో అవునా అని కొన్ని రోజులు మత మార్పిడిలో ఆపేశాడనమాట ఆ రాజు తర్వాత ఏం జరిగింది అంటే ఒక సైనికుడు ముస్లింలు ఎక్కువగా ఉండే ఏరియాలోకి వెళ్ళి ఎవరో ఒక అమ్మాయిని బలవంతంగా ఎత్తుకొచ్చేసాడు అలా ఎత్తుకొస్తూ ఉంటే అక్కడ ఉన్న ముస్లింలు ఆ సైనికుడిని కొట్టి చంపేశారనమాట అలా చంపేసిన తర్వాత అప్పుడు రాజు అందరినీ పిలిచి ఈ ట్రీటీలో మీరు రివోల్ట్ చేయకూడదు మీరు తిరగబడకూడదు అని ఉంది మీరు తిరగబడ్డారు
కాబట్టి ఈ ట్రీటీ ఇప్పటి నుంచి ఇంకా చెల్లదని చెప్పి చించి అవతలు పారేసి వాళ్ళందరినీ తల గొంతు మీద కత్తి పెట్టి బలవంతంగా మతం మార్చేశాడు. చూసారా ఆ రాజు ఎంత తెలివిగా వాళ్ళు రాసిన ఆ ట్రీటీలోని విషయాన్ని వాళ్ళే ఉల్లంఘించేలా చేసి అందరికీ కూడా ఆయన న్యాయంగా పనిచేస్తున్నట్టే వాళ్ళకి అన్యాయంగా అన్యాయం చేయనట్టే వాళ్ళకి ఒక మాస్టర్ ప్లాన్ తో వాళ్ళ ట్రీటీ ఇన్వాలిడ్ చేసి వాళ్ళ వాళ్ళని బలవంతంగా మతం మార్చేశారు. అలా 1492వ సంవత్సరానికి కేవలం 5 నుంచి 6 లక్షల మంది ముస్లింలు మాత్రమే మిగిలారు. అలా చార్లెస్ అనే రాజు కేవలం ఒకే ఒక్క రోజులో 3000 మందిని మతం మార్చినట్టు పేర్కొన్నాడు. తరువాత జరిగిన కొన్ని సంఘటనల్లో కేవలం ఒక రోజులో 60000 మందిని మతం మార్చినట్టు రాశాడు. తరువాత ఈ విషయం తెలుసుకున్న ఆ చుట్టుపక్కల పల్లెల్లోని ముస్లింలందరూ కూడా తిరగబడి యుద్ధం చేయడం ప్రారంభించారు. ఇలా ముస్లింలందరూ తిరగబడుతున్నారు, వీళ్ళు దేశద్రోహులు, వీళ్ళు ఉండకూడదు, బలవంతంగా వీళ్ళు మతం మార్చేయాలని ఇంకా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి క్రైస్తవుల్ని రెచ్చగొట్టి వాళ్ళందరితో కలిపి ఈ ముస్లింల మీద దాడి చేసి ఈ చార్లెస్ అనే రాజు కేవలం ఒకే ఒక్క రోజులో కొన్ని లక్షల మందిని మతం మార్చేశాడు. అసలు ట్విస్ట్ అసలు విషయం ఇక్కడే ఉంది. అలా బలవంతంగా మతం మార్చిన ఇంకా కొంతమంది ఎక్కడెక్కడో దాంకుని తమ యొక్క మతాన్ని కాపాడుకోవడం ప్రారంభించారు. అందుకని చెప్పేసి ఈయన ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు. 1502వ సంవత్సరం ఏప్రిల్ నెలకంతా కూడా ఏప్రిల్ 1కి ఈ దేశంలో ఒక్క ముస్లిం కూడా ఉండడానికి వీల్లేదు, ముస్లింలందరికీ రెండే రెండు ఆప్షన్లు, దేశం వదిలి వెళ్ళిపోండి లేదా మతం మార్చుకోండి అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టాన్ని బహిరంగంగా చాటించి అందరికీ కూడా ఈ ఫైనల్ వార్నింగ్ ఇష్యూ చేశాడు. అలా ఫైనల్ వార్నింగ్ ఇష్యూ చేసిన తర్వాత చాలామంది మనం పక్క దేశాలకు వెళ్ళిపోదాము, ఈ బాప్తిజం మాత్రం తీసుకోకూడదని చాలామంది ముస్లింలు నిశ్చయించుకున్నారు. చుట్టుపక్కల ఉండే ఇస్లామిక్ దేశాలకి వాళ్ళు పెద్ద పెద్ద లెటర్లు రాసి మమ్మల్ని రక్షించండి అని గీచి గోల పెట్టిన ఎవరూ కూడా స్పెయిన్ మీద దాడి చేసి స్పెయిన్ యొక్క చేతుల్లో కుక్కచావు చచ్చేదానికి వాళ్ళు ఇష్టపడలేదు. కాబట్టి ఎవరూ రాలేదు. ఇక ఏం చేస్తారు, సరే పక్క దేశాలకి వెళ్ళిపోదామా అంటే అక్కడే అసలు తిరకాసి పెట్టాడు మన చార్లెస్ రాజు మరియు ఈజాబెల్లా రాణి. వీళ్ళిద్దరూ కలిసి పనిచేశారు. వాళ్ళు పోర్చుగల్, ఇక్కడ మనకి పక్కన కనుక చూస్తే పోర్చుగల్ దేశం ఉంది, తర్వాత కింగ్డమ్ ఆఫ్ ఆరగాన్ ఉంది, తర్వాత సౌత్ ఆఫ్రికా, ఇలా చిన్న చిన్న దేశాలు సరౌండ్ చేస్తున్నాయి. తమాషా ఏమిటంటే ముస్లింలు పోర్చుగల్లోకి రావడానికి వీల్లేదు. పోర్చుగల్ ముస్లింల యొక్క ఇమిగ్రేషన్ని బ్యాన్ చేసింది. అక్కడ పోర్చుగల్ కూడా ఇదే విధంగా తమ దేశంలో ఒక్క ముస్లిం లేకుండా తరివేసిన తర్వాత బయట నుంచి ఏ దేశం నుంచి కూడా ముస్లిం రాకుండా బ్యాన్ చేసింది. అదేవిధంగా చుట్టుపక్కల ఉండే అన్ని దేశాలు కూడా ముస్లింలు రాకుండా బ్యాన్ చేశాయి. కేవలం ఆఫ్రికాలో ఉన్న కొన్ని దేశాలు మాత్రమే ముస్లింల్ని అలో చేశాయి అన్నమాట. కానీ అక్కడికి వెళ్ళాలంటే చాలా దూరం, అక్కడికి వెళ్ళడానికి కేవలం కొన్ని రోజులు పర్మిషన్ మాత్రమే ఇచ్చి తర్వాత అక్కడికి వెళ్ళడానికి వీళ్ళు పాస్పోర్ట్లు వీసాలు వంటివి ఇష్యూ చేయడం ఆపేశారు. కాబట్టి ఎఫెక్టివ్గా వీళ్ళు ఏం చేశారంటే ముస్లింలకి చట్ట ప్రకారం వాళ్ళని చంపకుండా దేశం నుంచి వెళ్ళిపోవడానికి అవకాశం ఇస్తున్నామని చెప్పేసి పక్క దేశాలకి చెప్పుకోవడానికి, మేము చెడ్డవాళ్ళం కాదని నిరూపించుకోవడానికి ఆ విధంగా వాళ్ళు చట్టం తెచ్చినప్పటికీ వాళ్ళు ఏ దేశంలోకి పారిపోయి తలదాచుకోవడానికి అవకాశం లేకుండా చేసి అష్టదిగ్బంధనం చేసేసారు. అలా చేయడంతో ఇక ఎటువంటి దిక్కు తోచక చాలామంది ముస్లింలు మతం మారిపోయారు. తరువాత ఏం చేశారంటే వాళ్ళ యొక్క పేర్లు మార్చేశారు, వాళ్ళ యొక్క ఇంటి పేర్లు కనపడకుండా చేశారు, వాళ్ళ యొక్క ఊరి పేర్లు మార్చేశారు, వాళ్ళ ఇళ్లల్లో ఉన్న ఆ ఇస్లామిక్ చిహ్నాలన్నీ తీసుకొచ్చి తగలబెట్టేశారు, అరబిక్ భాషను బ్యాన్ చేశారు, ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న అరబిక్ గ్రంథాలు, అవి ఖురాన్ గ్రంథాలు కావచ్చు, మిగతా గ్రంథాలు, హదీసులు అన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళ రాజ్యంలో కూడళ్ళలో అందరూ చూస్తుండగా తగలబెట్టేశారు. వాళ్ళ దేశంలో అరబిక్ భాష మాట్లాడితే ఇంకా ఉరిశిక్ష. వాళ్ళ దేశంలో హదీసులన్నా ఖురాన్లన్నా అవి బోధించినా పూర్తిగా వాళ్ళని టార్చర్ పెట్టి చంపేసేవాళ్ళు. ఇంకా అలా వాళ్ళు చేయిన అరాచకం అంటూ లేదు. ఈ విధంగా ఉక్కు పాదంతో ఇస్లాం మతాన్ని తొక్కిపారేశారు ఈ స్పానిష్ తీవ్రవాదులు. తరువాత తమాషా ఏమిటంటే ఇలా కొత్తగా ఈ క్రైస్తవ మతంలోకి మారిన ముస్లింలు ఈ క్రైస్తవ మతం ఐడెంటిటీ కార్డు పెట్టుకొని మిగతా దేశాలకి వలస వెళ్ళిపోవడం ప్రారంభించారు. అప్పుడు వెంటనే కొత్త చట్టం తీసుకొచ్చాడు మన రాజు. అదేమిటంటే క్రైస్తవ మతంలోకి మారిన వాళ్ళు 2 సంవత్సరాల వరకు దేశం నుంచి
బయటికి వెళ్ళడానికి వీల్లేదు అంటే ఈ రెండు సంవత్సరాల్లో వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి తిరిగి వాళ్ళని క్రైస్తవులుగా మార్చేస్తారన్నమాట. అలా ఎత్తుకు పయ్యెత్తులు వేస్తూ ఈ ముస్లింల్ని యొక్క ఎత్తుల్ని చిత్తు చేశాడు మన చార్లెస్ రాజు ఇజాబెల్ల రాణి. అలా వీళ్ళు చేసే పన్నుల దెబ్బకి 1500 సంవత్సరం నుంచి ప్రారంభించిన వీళ్ళు కేవలం 1525 సంవత్సరంకంతా కూడా తమ దేశంలో కేవలం 1% కాదు దరిదాపు కొన్ని వందల్లో ఒక 100-200 మంది ముస్లింలు మాత్రమే మిగిలారంట. వాళ్ళని కూడా బలవంతంగా వెతికి వెతికి ఎక్కడో దాముకుంటే వాళ్ళని పట్టుకోవడానికి లేట్ అయ్యింది కాబట్టి వాళ్ళు కూడా మిగిలారంట. వాళ్ళని కూడా మతం మార్చేశారు. అఫీషియల్గా ఆ స్పెయిన్ దేశంలో 1525 సంవత్సరం కంతా ఇస్లాం మతము మరియు ముస్లింలు ఎక్స్టింట్ అయిపోయారు. కానీ తమాషా ఏమిటంటే అలా ఫోర్స్ఫుల్గా వాళ్ళకి బాప్తిజం ఇప్పించి వాళ్ళని మతం మార్చినప్పటికీ అక్కడ ఉన్న చాలామంది ముస్లింలు బహిరంగంగా వాళ్ళు క్రైస్తవుల్లాగా నటిస్తూ ఇంకా టోపీలు పెట్టుకొని పెద్ద పెద్ద లాల్చీలు వేసుకొని గడ్డాలు పెంచుకొని సీక్రెట్గా రాత్రిపూట్ల నమాజులు చేస్తూ ఇంకా రాత్రిపూట అజానులు చదువుకుంటూ అలా తమ యొక్క పండుగలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఈ విషయం తమ రాజుదేవ దృష్టికి వచ్చింది. ఇక రాజు దృష్టికి వస్తే వాళ్ళు బతుకుంటారా? వెంటనే ఏం చేశాడంటే వాళ్ళ యొక్క వేషధారణని వాళ్ళ యొక్క భాషని అన్నింటినీ నిషేధించేశాడు. ఇక ఇస్లామిక్ వేషధారణ ఎవరైనా వేసుకుంటే తల నరికి వాడిని కుప్పల కింద తగలబెట్టేసేవాడిని వాడిని వాళ్ళ ఇంటిని. ఆ దెబ్బకి ఇస్లామిక్ వేషధారణ మాయమైపోయింది. ఎవరైనా గడ్డం పెంచితే వాడికి గడ్డం ఉన్న తలకాయని నరికి అవతల పారేసేవాళ్ళు. ఈ విధంగా ఇంకా వాళ్ళు ఎవరైనా రాత్రిపూట్ల ఒక స్పెషల్ పెట్రోలింగ్ పార్టీని పెట్టేవాళ్ళు. ఎవరైనా సరే నలుగురు కలిసి ఇలా నమాజ్ చదువుతున్నారు అని కనిపిస్తే వాళ్ళని వెతికి వెతికి వెంటాడి చంపేసేవాళ్ళు. ఈ విధంగా ఆ కింగ్ చార్లెస్ ఇజాబెల్లా రాణి గట్టి చర్యలు తీసుకోబట్టి కేవలం ఇంకొక 4-5 సంవత్సరాల్లో ఇలా రహస్యంగా ఉన్న ఇస్లాం మతాన్ని కూడా వాళ్ళు పూర్తిగా తరిమి కొట్టేశారు. అలా 700 సంవత్సరాలు ఈ ఇస్లామిక్ మతం ఇస్లామిక్ జిహాదీల పాలనలో మగ్గిపోయిన ఈ స్పెయిన్ రాజ్యాన్ని కేవలం 20-25 సంవత్సరాల్లో చార్లెస్ రాజు మరియు ఇజాబెల్లా రాణి ఇద్దరూ కూడా పూర్తిగా ఒక క్రైస్తవ దేశంగా తిరిగి మార్చి సక్సెస్ఫుల్గా దాన్ని ఇప్పటి వరకు క్రైస్తవ దేశంగానే ఉంచారు. 1200 సంవత్సరంలో స్పెయిన్లో క్రైస్తవుల జనాభా ఎంత అనుకుంటున్నారు? దరిదాపు 80%. ఇప్పుడు ఎంత అనుకుంటున్నారు? కేవలం 3-4%. 1500 సంవత్సరంలో ఆ 25 సంవత్సరాలు వీళ్ళు చేసిన ఈ రీకాంక్విస్ట దెబ్బకి అప్పుడు ముస్లింల జనాభా 0%. ఈ 3-4% కూడా ఇమిగ్రేషన్ వల్ల ఈ మధ్య ఎవరో పోయి తాగాల్చుకోవడం వల్ల వచ్చింది. కానీ ఒరిజినల్గా అప్పుడు ఉన్న ముస్లింలు ఎవరూ కూడా స్పెయిన్ దేశంలో ఇంకా మిగిలిలేరు. అలా ఈ స్పెయిన్ దేశం భారతదేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక మార్గాన్ని చూపించింది. ఎలా మన దేశాన్ని మనం తిరిగి స్వాధీనం చేసుకోవాలి, ఎలా ఈ మతోన్మాదుల్ని తరిమి కొట్టాలి అనే విషయంలో. ఇంకా దాన్ని ఫాలో అవడమే తరువాయి.